స్కాంద మహాపురాణం. ఈ పురాణం 81,000 శ్లోకాలతోటి ఈ యొక్క నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర శౌనకాది మహామునులు ఈ యొక్క సూత మహాముని అడగగా సూత మహాముని ఈ విధంగా శౌనకాది మహాములకు 81,000 శ్లోకాలతోటి ఈ యొక్క స్కాంద మహాపురాణం చెప్పసాగారు. అంతకుముందు మనం 17 ఎపిసోడ్ చెప్పుకున్నాం, ఇది 18 ఎపిసోడు. స్కాంద మహాపురాణం హిమాలయంలో ఒక ఋషి, ఒక మునీశ్వరుడు ఘోర తపస్సు, శివుని గురించి ఘోర తపస్సు చేస్తుండగా అక్కడ చాలామంది మునులు ఈ యొక్క ఈయన ఘోర తపస్సుకి చూడలేక ఆ యొక్క ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నావు, ఈ నీకు దాన ఎంతో రాజ్యం ఉన్నది, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఈ యొక్క దీని గురించి ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నావు అని ఈ మునులందరూ ఈ యొక్క మునిని అడగనే ఈ యొక్క ముని అంటాడు, ఏ స్వామి, నేను ఈ యొక్క శివుని యొక్క దర్శనార్థం నేను కాశీకి వెళ్ళాలని కోరుకుంటానా, కాశీకి వెళ్ళడానికే నేను తపస్సు చేస్తున్నా, నన్ను భగ్నపరచకండి, మీరు మీ ద్వారా మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ యొక్క మహాముని ఏం చేస్తాడు, నిరంతరం శివ దీక్షలు ఉంటాడు, శివ తపస్సులు ఉంటాడు. ఈ తపస్సులు ఉండేసరికి ముల్లోకాలు భూన బ్రహ్మాండాలను కుదిపేయగానే దేవతలు, మునులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, చారణులు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కైలాసం వెళ్ళి మహాదేవుని మొరబెట్టుకోగా, ఈ స్వామి నీ భక్తుడు వల్ల మేము ఈ యొక్క గ్రహాలు నక్షత్రాలు మొత్తం కలిగిపోతుండేవి, ఈ యొక్క ఈయన తపస్సుకి ఆ యొక్క తపస్సు దాటికి మొత్తం అల్లకల్లోలు అయ్యేసరికి ఈ యొక్క కైలాసం వెళ్ళి ముక్కోటి దేవతలను మొరబెట్టుకోగా పరమేశ్వరుడు ఈయనకు ప్రత్యక్షమై ఈ యొక్క మహాముని భక్త నీ భక్తికి మెచ్చిన నీకేం కావాలో కొరకు అని చెప్పి ఈ యొక్క భక్తుడిని అడిగేసరికి, స్వామి నాకు నీ యొక్క శివభక్తి, నీ భక్తి కావాలనగానే తదాస్తు అంటాడు అని అంతర్ధామవుతాడు. మళ్ళీ భక్తి కావాలంటాడు, భక్తి కావాలనేసరికి మళ్ళీ తపస్సులో కూర్చుంటాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతుండే, అలా గడిచిపోతుండగా మళ్ళీ శివుడు ప్రత్యక్షమవుతాడు. నైనా నీ భక్తికి మెచ్చిన నువ్వు ప్రతిసారి నేను దర్శనమిచ్చినప్పుడల్లా భక్తి అడుగుతున్నావు, ఈ తపస్సు అడుగుతున్నావు, నీకు అసలు ఏం కావాలి కోరుకో అని పరమేశ్వరుడు అడగగా ఈ యొక్క ముని ఈ విధంగా అంటాడు, స్వామి నేను నువ్వు ఇంతగానో అడుగుతున్నావు కాబట్టి నాకు అంత యోగ్యం ఉందో లేదో అని నేను ఇప్పటివరకు అడగలేదు స్వామి, నాకు కాశీ వాసం కావాలి, నాకు కాశీ వాసం ఇప్పి స్వామి అని చెప్పి పరమేశ్వరుడు కోరుకోగా, నీకు ఇప్పటి ఈ జన్మలు అయితే లేదు, నీకు ఇప్పటికే చాలా వేల జన్మలు ఎత్తినావు, ఈ జన్మలు అయితే లేదు, ఇక రాబోయే 1000 జన్మల తర్వాత నీకు కాశీలో ఉండే జన్మ వస్తుంది, నన్ను పూజించి తరించే జన్మ వస్తుంది, మోక్షం పొందే జన్మ వస్తుంది అని చెప్తాడు. చెప్పి శివుడు అంతర్ధామవుతాడు. అంటే 1000 జన్మలు మళ్ళీ ఎత్తుతాడు. ఆ 1000 జన్మల మళ్ళీ శివుని పైన కించిత్ జ్ఞానం ఉండేటట్టు, శివభక్తుడు ఉండేటట్టు ఆ యొక్క పూర్వ జన్మ స్మృతి ఉండేటట్టు చేస్తాడు. ప్రతి జన్మల 1000 జన్మలు ఎత్తుతాడు, 1000 జన్మలు కూడా శివుని పైన భక్తి ఉండేటట్టు చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఆ 1000 జన్మలు కూడా ఈ యొక్క శివభక్తి తప్పిపోకుండా 1000 జన్మలు కూడా శివుని పైన భక్తి ఉండేటట్టు ఈ సమర్థిస్తాడు. ఆ శివభక్తి ద్వారా ప్రతి జన్మల శివ పూజ చేసుకుంటా శివుని యొక్క నామాలు తెలుసుకుంటా కాశీ కాశీ అని ఆ యొక్క స్మరణ చేస్తుంటాడు. ఇలా చేస్తుండగా 1000 జన్మలు అయిపోయిన తర్వాత ఒకనాడు కాశీకి దగ్గరలా జన్మిస్తాడు పూర్ణభద్రుడు కాంచనకుండల అనే ఈ యొక్క బ్రాహ్మణ దంపతులకు ఈ యొక్క హరికేశుడు అని ఒక బాలుడు జన్మిస్తాడు. 1000 జన్మల తర్వాత ఈ ముని ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివుని అనుగ్రహం వల్ల నీకు ఈ జన్మ లేదు చెప్తారు కదా, ప్రత్యక్షమే 1000 జన్మల వరకు నీకు లేదు, కాశీ వాసం లేదని చెప్తారు కదా, తర్వాత 1000 జన్మలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క జన్మల శివుని పైన భక్తి ఉండేటట్టు చేస్తాడు. ఆ 1000 జన్మల తర్వాత ఈ యొక్క కాశీల పూర్ణభద్రుడు కాంచనకుండల అనే ఒక బ్రాహ్మణ దంపతులకు పుత్రుడే జన్మిస్తాడు. అలా పుత్రుడే జన్మించిన ఈయన పేరు హరికేశుడు. 5 సంవత్సరాల బాలుడు ఇతను. 5 సంవత్సరాలకే తొందరగా ఉపనయనం చేసుకుంటాడు, తల్లిదండ్రుల ద్వారా ఉపనయనం కంప్లీట్ చేసుకొని తిన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని కాశీకి వెళ్ళిపోతాడు. కాశీకి వెళ్ళిపోయి ఆ యొక్క అక్కడ కాశీలో కూర్చొని ఆ బిలవనముల, ఇప్పుడంటే మొత్తం నగరాలన్నీ కాశీ మొత్తం ఇరుకు నగరాలని, అప్పుడు అంత బిలవ చుట్టూ బిలవ వనాలు, ఆ కాలంలో మొత్తం బిలవ వనాలు ఉన్నాయి. ఆ వనంలో కాశీ విశ్వేశ్వరుని దగ్గర ఆ యొక్క వనంలో కూర్చొని శివుని గురించి ఘోర తపస్సుగా 5 సంవత్సరాల బాలుడుగా ఉండి ఆ ఘోర తపస్సుగా మొదలు పెడతాడు ఈ యొక్క హరికేశుడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుండగానే ఆ యొక్క వనంలో శివ పార్వతులు ఈ యొక్క
సాయం కాలం అంటే ఈ యొక్క ప్రదేశ కాలం ఆ ప్రదేశ కాలం వనవిహారానికి ఆ కాశీల తిరుగుతుంటూ వస్తుంటారు వస్తున్నసరికి ఓం నమ శివాయ అనే ఒక శబ్దం వస్తున్నారు అదేవిధంగా ఆ వనంలో ఎంతో మంది యోగులు సిద్ధులు ఈ యొక్క అఘోరాలు చాలా మంది ఈ యొక్క యోగులందరూ ఆ ఈతని తపస్సుకు వీళ్ళు చూసి ముగ్ధులైపోతారు మేము ఇంత వయసు ఉండి మాకు మేము ఇంత ఇంతలాగా తపస్సు చేయలేకపోతున్నామని సిగ్గుపడిపోతారు అన్నమాట ఎంత గడ్డాలు నేర్చి మీసాలు నేర్చిన వాళ్ళ ఎంతో యోగులు ఉసరి యోగులు ఉంటారు వాళ్ళు ఈ యొక్క చిన్న బాలుడి యొక్క తపస్సు చూసి వాళ్ళు సిగ్గుపడతారు అంత ఘోరంగా తపస్సు చేస్తాడు ఇతను ఈ యొక్క మనం ఒక పూట తినకపోతేనే నీరసించిపోతాం ఒక పూట అయితే తిండి లేకుండా టీ లేకుండా మనం ఛాయ్ లేకుండానే మనం నీరసించిపోతాం కానీ 5 సంవత్సరాల బాలుడు ఎలాంటి పచ్చి మంచినీళ్ళు లేకుండా అలా ఘోరంగా తపస్సు చేస్తుండగానే ఆ అలా తపస్సుకు ఈ యొక్క యోగులు ఆశ్చర్యపోయి భయకంపితులైపోతారు ఈ యొక్క భయకంపితులు అయిపోయిన తర్వాత అక్కడికి ఒకనొక సమయాన శివపార్వతులు ఆ యొక్క వనంలో ఆ యొక్క విహారానికి వస్తారు ఆ కాశీ క్షేత్రం ఆ కాశీ క్షేత్రంలో ఉన్న ఆ వనం బిలో వనంలో ఆ విహారానికి వస్తారు వచ్చేసరికి ఈ యొక్క శబ్దం వినబడుతుంటారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం వినబడుతుంది అక్కడ ఎవరు కనబడరు ఆ యొక్క మంత్రం వినబడుతుంది ఏంది ఇక్కడ ఎవరు కనబడలేరు ఈ మంత్రం వినబడుతుందని శివుడు ఇట్లా తిరిగి చూసరికి చిన్న బాలుడు 5 సంవత్సరాల బాలుడు స్కెల్టన్ స్కెల్టన్ ఎట్లుంటుంది ఎముకల గూడు ఆ ఎముకల గూడులో ఉంటుంది ఏముండదు కానీ ఆ ఎముకల గూడు మీద ఒక మనం ఒక బట్ట కప్పినట్టు ఆ యొక్క చర్మం కప్పినట్టు ఉంది అంతే ఎలాంటి అన్యపానాలు లేకుండా ఘోర తపస్సు చేస్తాడు ఈ హరికేశుడు ఈ తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఆ శివుడు ఆ యొక్క హరికేశుడు తల మీద చేయబెట్టగానే శివుడు చేయబడితే ఎలా ఉంటుంది ఏమంటారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం శివుడి చేయి తాకి శివుడు వస్తేనే పుష్టివర్ధనం అంటే సుగంధిం పుష్టివర్ధనం ఏది కూడా అది వర్ధిస్తుంది అనమాట అంటే పూర్ణ ఎట్లా ఎలా ఉన్నాడో అంతకుముందు ఆ విధంగా ఆ బాలుడు యథావిధిగా అయిపోతాడు అయిపోయిన తర్వాత శివుడు ఈయన భక్తికి మెచ్చి నాయనా నీ ఘోర తపస్సుకు నేను మెచ్చిన నీకేం కావాలో కోరుకోనగానే ఈ యొక్క హరికేశుడు స్వామి నేను కాశీలో ఉండి వసించే భాగ్యాన్ని అని కోరుకుంటాడు అయితే శివుడు దర్శించగానే ఆ శివుడు తల మీద చేయబెట్టాడు తల మీద చేపెట్టిన తర్వాత హరికేశుడికి ఏదో విధంగా ఆయన ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టు అతనికి ఏదో విధంగా రూపం వచ్చేస్తుంది ఆ రూపమైన రూపం రాగానే శివుడికి ఇలా స్తుతిస్తాడు విశ్వేశ ప్రమదాదీశ వృషభాదీశ వాహన వేద వేదేశాయ జగన్నాథ నమస్తే రుద్రమన్యవే కాలకూట హరి హరిప్రియన్ కాలకాల కృపానిదే శ్రీనీల కామరే కృతోద్వారే త్రిశూల పాణినే సర్వ ఆత్మనే దీనబంధో దిగంబర సర్వదేవేశ సురధీశ సురాధీశ నమస్తే అస్తు ధన్మనే అని శివుని నా ఈ యొక్క స్తుతించగానే శివుడు ముగ్ధుడైపోయి ఈ విధంగా ఈ యొక్క హరికేశుడిని ఆశీర్వదించి నాయనా నీ భక్తికి మెచ్చిన నీకు ఏం కావాలో కోరుకోనగానే స్వామి నేను ఈ కాశీల నిరంతరం ఈ కాశీలో వసించే భాగ్యాన్ని కలిగి స్వామి ఈ కాశీ నుంచి నేను వదిలిపోకుండా అంటే ఇక్కడ కాశీ నుంచి విడవకుండా ఉండే భాగ్యాన్ని ఏమని 5 సంవత్సరాల బాలుడు హరికేశుడు కొరుకునే ఈయన పూర్వజన్మ స్మృతి అంతా ఇస్తాడు పూర్వజన్మల కొన్ని వేల సంవత్సరాల కింద ఇద్దరు శివుని తపస్సు చేసి ఆ యొక్క తపస్సు వల్ల ఈ జన్మల 1000 జన్మలు ఎత్తిన తర్వాత ఈ జన్మల హరికేశుడుగా జన్మెత్తి శివుని పొందిన తర్వాత శివుని దర్శనం పొందిన తర్వాత శివుడు ఇతనికి ఒక వరం ఇస్తాడు ఇతనికి ఘోర తపస్సుకి ఒక బంగారు దండం ఇస్తాడు ఆ యొక్క దండం ఇచ్చిన తర్వాతనే అతనికి ఒక నామకరణం చేస్తాడు దండపాణి దండపాణి ఈ యొక్క నీకు ఒక ఇతనికి ఈ యొక్క ఇతనికి దండపాణి చేస్తాడు చేసిన తర్వాత శివుని యొక్క గణాల ఒక అధిపతిని ఇస్తాడు శివగణాల ఒక అధిపతిని చేసి ఆ కాశీ క్షేత్రానికి రక్షకుడుగా ఇస్తాడు కాశీ క్షేత్రానికి రక్షకుడుగా ఇతన్ని నియమిస్తాడు శివుడు అందుకోసమే ఆ కాశీకి వెళ్ళాలంటే ఇతని అనుగ్రహం ఉంటేనే ఆ కాశీలో అడుగు పెట్టగలుగుతాం లేకపోతే ఆ కాశీలో ఎంత ప్రయత్నం చేసినా కాశీకి వెళ్ళలేము పూర్వజన్మ పుణ్యఫలం ఉండి ఈ దండపాణి అనుగ్రహం ఉండి కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈయన రక్షకుడు క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయితే ఈయన దండపాణి అక్కడ వచ్చిన వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈ యొక్క దండంతో దండిస్తాడు ఈ యొక్క దండపాణి
adbuta mena yoka shiva bhaktudu yoka dandapani manam yoka dandapani yoka kadavini enno janmala punyam unte gaane yoka dandapani yoka harikeshuni kada vinalemu shiva bhaktuni kada adbuta menadi yoka skanda mahapurana nunchi manam ee roju oka 18th episode manam sampurnanga adhyayam complete chestunnam om namah